రక్త చరిత్ర ఎవరిది వివేకానంద రెడ్డిని చంపి నెక్స్ట్ డే సాక్షి పేపర్లో వేసిన ఆర్టికల్ కెన్ యు అరెస్ట్ హిమ్ అరెస్ట్ ఎండి భారతి రెడ్డి ఆస్కింగ్ డీజీ గ్రేట్ డీజీ గ్రేట్ సిబిసిఐడి తెలియదా మీకు ఎవరు చంపారు ఇది ఫేక్ అని తెలియదా దీనికంటే ఘోరం ఆ వెంకటేశు ఎవరో వచ్చిన పాస్ ఆన్ చేస్తే అది పాస్ ఆన్ చేస్తే ఈయనికేం సంబంధం సాంసరావుకి అంటే మీరు మమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారా మొన్న మహానాడు జరిగింది పోలీసులు గ్రౌండ్ ఇవ్వాల బస్సులు రానిలా అడ్డపడ్డారు ప్రజలు తిరుగుబాటు చేసి వచ్చారు పోయినా విపరీతంగా వస్తున్నారు దిక్కు తెలియకుండా మళ్ళా కేసులు పెట్టాలనుకుంటున్నారు మీరు భయభ్రాంతులు చేయడానికి మీ వల్ల కాదు కబద్దారు గుర్తుపెట్టుకోండి ఇప్పటికే చాలా జరిగాయి సంఘటనలు ఈరోజు మీరు చూస్తే గౌత శిరీషని మీరు అమ్మ పైన ఒక పోస్టర్ పెట్టారని మీరు అరా చేశారు ఇంకో పక్కన సోషల్ మీడియాలో కదిరి ఎమ్మెల్యే ఓబుల్ రెడ్డి పైన ఆయన పనితీరును ప్రశ్నిస్తే కొడుకెక్కడో ఉగొడాలో ఉంటే డెబ్బై సంవత్సరాల వయసుండే తండ్రిని తీసుకపోయి హెరాస్ చేశారు మీరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అరాచకాలు సోషల్ మీడియాలో పెడితే నందం సుబ్బయ్యని చంపే చంపేసే పరిస్థితికి వచ్చారు మీరు ఉండవల్ల అనూష ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే ఆవిడ పైన సిబిఐడి సిబిసిఐడి కేసు పెట్టారు గుంటూరులో డెబ్బై సంవత్సరాలు వయసున్న రంగనాయకమ్మ ఎన్జిఓ కేసు పెట్టి హెరాస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేశారు ప్రభుత్వ తీరు ప్రశ్నిస్తే నలంద కిషోర్ని కోవిడ్ అంటించి పంపించారు మంత్రి సీదిరి అప్పలరాజు చేస్తున్న అవినీతి గురించి సోషల్ మీడియాలో పోస్టు పెడితే లక్కోజీ వినోద్ పైన అక్రమ కేసులు పెట్టారు పొన్నూరు కెలార్ రోసేపై పోస్ట్ పెట్టారని టీడీపీ కార్యకర్తని మణిరత్నాన్ని అరెస్ట్ చేశారు అదే మార్గం ఇంకొక పక్కన జ్యోతిశ్రీ తెనాలికి సంబంధించిన అమ్మాయి సీఎం పైన పోస్టులు పెట్టిందని అర్ధరాత్రి వరకు జైల్లో పెట్టి హెరాస్ చేశారు రాజమండ్రిలో సంతోషరావు భార్య డెలివరీ రోజున అరెస్ట్ చేసి పైస పైశాచిక ఆనందాన్ని పొందారు అదే మరి అచ్చెమనాడు అనుచరుడు వెంకటేష్ ఐటీడీపీ ఉంటే వాణ్ణి అరెస్ట్ చేశారు నేను అడుగుతున్నా ఇప్పుడు వెంకటేష్ వంతు వచ్చింది ఒకటే చెప్తున్నా సిబిసిఐడి పోలీస్ ఆఫీసర్లకి పోలీసులకి చట్ట ప్రకారం పనిచేసేది నేర్చుకోండి పోలీస్ కస్టడీలో టార్చర్ మానండి ప్రైవేటు కేసులు వేస్తాం చట్టం ముందర మిమ్మల్ని దోషులుగా నిలబెడతాం అదే సమయంలో హెచ్చరిస్తున్నాం టెయింటెడ్ ఆఫీసర్స్ యూజింగ్ దిస్ వర్డ్ టెయింటెడ్ ఆఫీసర్ని పెట్టుకొని టార్చర్ చేయాలి తప్పుడు కేసులు పెట్టాలంటే వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నా మిమ్మల్ని వదిలిపెట్టాం అవసరమైతే నువ్వు ఎట్లయితే మమ్మల్ని వేధిస్తున్నావు నీ మీద కూడా అదే మరి మేము వేధించేదానికి సిద్ధపడతాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తమాషా అనుకోవద్దండి కొంతమంది చాలామంది ఆఫీసర్ నేను అన్న కానీ అన్నింటిలో మంచులు ఉంటారు కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు గవర్నమెంట్ కూడిగం చేయాలనుకుంటే చేయండి నాకేం బాధ లేదు చట్టాన్ని మీ చేతల్లో తీసుకొని మాత్రం నీ ఇష్టప్రకారం చేస్తే మాత్రం ఎక్కడ వెనుక తగ్గం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం గవర్నమెంట్ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎల్లప్పుడూ కూడా విభేదిస్తూనే ఉంటాం ఇది రాజకీయ పోరాటం ఆ రాజకీయ పోరాటంలో మీ ఇష్టప్రకారం వచ్చి మమ్మల్ని వేధించాలనుకుంటే మాత్రం మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ చట్టం ముందర నిలబెడతాం ఒకవేళ అనుకోవచ్చు మీరు ఈరోజు ఉంది రేపు అయిపోతుందని మళ్ళా రేపు అనేది కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ జస్టిస్ కొంత డిలే అయినా కోర్టులో ఉన్నా తప్పించుకుంటామనుకుంటున్నారు తప్పించుకోలేరు మీరు ఎప్పటికైనా సరే మీకు శిక్ష పడడం ఖాయం ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఎవరినైతే మీరు టార్చర్ చేసి మానసిక ఆ ఆందోళన పొందారో శారీరకంగా మానసికంగా బాధపడ్డారో అవన్నీ గుర్తుంటాయి అలాంటి వ్యక్తులను కూడా శిక్షించవలసిన బాధ్యత ఉంది తప్పు చేయని వాడిని శిక్షించిన వాళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం ఉంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా ఇది పద్ధతి కాదని వార్నింగ్ ఇస్తున్నా వీళ్ళకి ఈ ఆఫీసర్స్కి ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడేమీ తమాషా అనుకోవద్దని నేను చాలామందిని చూశాను చాలా హత్యలు చూశాను అవన్నీ కూడా మళ్ళా ఒకసారి గుర్తుపెట్టుకొని ప్రజలు తిరుగుబాటు చేస్తే తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ నాయకత్వాన్ని ఇస్తాం ఎక్కడికక్కడ మిమ్మల్ని కట్టడి చేస్తాం కట్టడి చేయడమే కాదు హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నా ఈ కేసును లాజికల్గా తీసుకెళ్తాం ఇంకొక పక్క కూడా నేను అందరినీ ఒకటే కోరుతున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరింటికైనా సరే మీ ఇంటికి వచ్చే రాత్రి అర్ధరాత్రి వచ్చి మీ ఇంటికి వచ్చి పార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వాలంటే గా మాకు ఇన్ఫార్మ్ చేయండి పార్టీకి ఇమ్మీడియట్గా మా లాయర్స్ అలర్ట్ చేస్తాం లాయర్ సమక్షంలో నోటీస్ తీసుకుందాం ఇంట్లోకి అడ్డంగా వస్తే మొత్తం మనం అందరం కూడా మన కార్యకర్తలు వెళ్దాం ఎందుకు వచ్చారో క్వశ్చన్ చేద్దాం పోలీసుల్ని సిటిజన్సే కాదు లా గా ఉండాల్సింది పోలీసులు కూడా ఉండాలి కబద్దార్ గుర్తుపెట్టుకోండి గోడ దూకే అధికారు ఎవడిచ్చాడు నీకు ఆ స్ట్రైట్ కోసం ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికి గోడ వస్తావా నువ్వు ఏమనుకుంటున్నారు భయభ్రాంతులు చేస్తావా ఆడవాళ్ళని తీసిపోయి రూమ్లు వేసి లాక్ చేస్తావా నువ్వు తోసకపోయి ఒక అమ్మాయి పాలు ఇస్తా ఉంటే ఎవరికైనా మానవత ఇది ఉంటే వారుగా రావాల అలాంటిది కూడా లెక్క పెట్టుకోకుండా నువ్వు చేస్తావా అంటే మీకంటే సిగ్గులేదు కానీ ఇంకా మాకు కొన్ని విలువలు ఉన్నాయి ఆ విలువలే అడ్డం అనుకుంటున్నారు మీరు అధికారం శాశ్వతం కాదు మళ్ళీ చెప్తున్నా ఇవన్నీ కూడా రికార్డు పెడుతున్నా రికార్డు పెట్టి ఎవరైతే తప్పు చేశారు ఇవన్నీ చేసి మిమ్మల్ని శిక్షించేవరు పెట్టను మొన్న ఎట్లయితే అసెంబ్లీలో చెప్పానో అదే చెప్తున్నా ఇప్పుడు కూడా అసెంబ్లీకి రారని చెప్పాను ఒక ఆడబిడ్డకు లేకపోతే నా భార్యకు జరిగిన అవమానంతో రాష్ట్రంలో జరిగిన అవమానాలన్నీ దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ప్రజాక్షేత్రంలో గెలిచిన తర్వాతనే అసెంబ్లీకి వస్తానని చెప్పాను ఇప్పుడు చెప్తున్నా ఎలాంటి ఆఫీసర్లు వదిలిపెట్టని మరొక్కసారి గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా మీ డ్యూటీ మీరు చేయండి మేము కోఆపరేట్ చేస్తాం నువ్వెవరు అడ్వకేట్ రానివ్వకుండా చేయడానికి అడిగారు వాళ్ళు బ్యాడ్జ్ పెట్టుకోవాలని నీ పేరు చెప్పమన్నారు ఎందుకు మీరు చేయాలి మీరేమి పోలీస్ ఆఫీసరా సిబిసిఐ నుంచి వచ్చారా లేకుంటే వైఎస్ఆర్ పార్టీ గుండాలా సాక్షి మేనేజర్ పంపించాడా యు ఆన్సర్ దిస్ అంటే మీ ఇష్టప్రకారం చేసేస్తాం అంటే మాకు భయం ఉంది దొంగలకు నేరస్తులకు భయం ఉండదు మీరంటే ఎందుకంటే వాళ్ళకు అలవాట్లు అయిపోయినాయి మాకు భయం గౌరవం మేమే తప్పు చేయం కాబట్టి మాకు భయం పోలీసులు చూస్తే బట్టలు వేసుకుంటే రే వీడు మన ఇంటికి వచ్చాడని మేము సిగ్గుపడిపోతాం అలాంటి సిగ్గుపడేదాన్ని మీరు ఆసరాగా తీసుకొని మమ్మల్ని బెదిరి చేస్తున్నారు మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు ఇది మంచిది కాదని హెచ్చరిస్తున్నా ఏం నేరమయ్యా ఇప్పటికైనా చెప్పారా అని అడుగుతున్నా నేను ఏ నేరం జరిగింది చెప్పండి రాష్ట్రానికి ఆస్కింగ్ సిబిసిఐడి గ్రేట్ గ్రేట్ సిబిసిఐడి బ్రహ్మాండమైన ఆఫీసర్ కదా నువ్వు నీ మీద చాలా చరిత్ర ఉంది కదా అవి కూడా చెప్తా ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు న్యాయం చేయడం మా డ్యూటీ అలాంటి వాళ్ళు తప్పులు చేసినా ఈవెన్ డీజీ తప్పు చేసినా ఎవరు తప్పులు చేసినా కూడా చెప్తాం నేను అడుగుతున్నా దీంట్లో ఉంది చెప్పండి మీ తప్పులతో కంపేర్ చేసుకుంటే ఇది తప్ప అని అడుగుతున్నా ఎవరైతే జగదీష్ వెళ్ళాడో ఒక సిఐ గోడదుకి వెళ్ళాడో ఒక ఆడబిడ్డల జీవితాలను నాశనం చేసిన వ్యక్తి ఏదో ఒక పోస్ట్ ఎవడో పెడితే దాన్ని ఏదో పాసాన్ చేస్తే దానికి రా అర్ధరాత్రి పోయి భయభ్రాంతులు చేసి అరెస్ట్ చేస్తావా నువ్వు అరెస్ట్ అందుకే చెప్పమంటున్నా డీజీపీని సమాధానం చెప్పండి డీజీపీ గారు సమాధానం చెప్పండి సిబిసిఐడి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పాటించండి మీరు పాటించకపోయినా మేము డిమాండ్ చేస్తాం మీరు పాటిస్తే మేము సహకరిస్తాం మీరు పాటించకపోతే మేము సహకరించాం కడా కరాఖండిగా చెప్తున్నా ఎవరిని మీరు అరెస్ట్ చేసినా అదే పరిస్థితి దానిపైన నువ్వు అరెస్ట్ చేస్తావా ఏం చేస్తా వచ్చాయి మళ్ళా దానిపైన ఏంటి చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి నేను సహకరించలేదంట ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వడానికి సహకరించాల్సిన అవసరం ఉందండి ఏం సహకరించాలి నీకు ఇచ్చేసేళ్ళు దాన్ని సహకరించాలా నీకు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా ఉండమని కూడా ఇలాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ని గుర్తు చేస్తున్నా